బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు బోయినపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. బోయినపల్లి మండలంలోని కోరం గ్రామం కృష్ణమ్మ చెరువు వద్ద గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వినోద్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటారు, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కోరం గ్రామానికి చెందిన ఇరువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జోగులపల్లి రవీంద్రరావు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ మిదిగెడ్డి సురేందర్ రెడ్డి, ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ సభ్యురాలు గద్దలపాక ఉమా, రైతు బంధు సమితి కన్వీనర్ లచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, సెస్ డైరెక్టర్ కోటపల్లి సుధాకర్, నాయకులు తీపిరెడ్డి కిషన్ రెడ్డి, వైస్ ఎంపీపీ నాగయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొండయ్య, కోఆప్షన్ సభ్యుడు అజు, నాయకుడు చెన్నాడి అమిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచి చికెన్ మటన్ కేసీఆర్ గారి నాయకత్వం ఒక పని చేయాలి అన్న ఓకే చూడమ్మా ఓకే సార్ ఇది చూడండి సార్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ వినోద్ అన్న లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్ వినోద్ అన్న లాంగ్ లీవ్ తెలంగాణ ముద్దు బిడ్డ గౌరవనీయులు రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చొప్పదండి నియోజకవర్గంలో మొక్కలు నాటడం, అనాథలకు రోగులకు పండ్ల పంపిణీ చేయడం, వివిధ దేవాలయాల్లో పూజలు నిర్వహించడం, మరి ప్రతి గ్రామాన పండగ వాతావరణంలో వినోద్ కుమార్ గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో వారికి మా నియోజకవర్గ ప్రజలు ప్రజాప్రతినిధులు అందరి తరఫున నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ
వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దినదిన ప్రవర్తమానం అవుతూ మరి ఉన్నతంగా మరింత ఎదగాలని చెప్పి ఆ కొండగట్టు అంజన్న ఆశీస్సులు తిరుమలేశ్వరుడి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి నిన్నడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో గౌరవ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలను అమలు చేయడంలో కావచ్చు, కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకురావడం కావచ్చు, నేషనల్ హైవేస్ని తీసుకురావడం కావచ్చు, మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాల్లో మరి కేసీఆర్ గారికి ఒక కుడిభుజంలాగా ఉండి తెలంగాణ రాష్ట్రం రావడంలో కూడా 32 పార్టీలను ఏకం చేసినటువంటి గొప్ప ఉద్యమకారుడు, మహానేత. వారి జన్మదినాన్ని ఈ రకంగా మరి ప్రజల మధ్యలో జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. కనుక వారికి మరొకసారి మా నియోజకవర్గ ప్రజల తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తారు.